చంద్రబాబు లోకేష్ ఇద్దరు తోడు దొంగలని మంత్రి రోజా హై వోల్టేజ్ కామెంట్ చేశారు. అవినీతిని ప్రశ్నించే పవన్ కళ్యాణ్ బాబు విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి కూడా మాట్లాడకుండా ఉండటం సరికాదన్నారు. త్వరలోనే బాబు లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్ తోడు దొంగలు కాబట్టి దోచుకున్నది హైదరాబాద్ ఇంట్లో దాచుకున్నారు కాబట్టి తేలుకుట్టిన దొంగల్లాగా ఉన్నారు. మరి ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎందుకు మాట్లాడలేదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనుమానంగా ఉంది. ఈవిడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్ కి, లేక బాబు జనతా పార్టీకి అధ్యక్షురాలా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఈ అవినీతి అమరావతి ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు దోచుకున్నది దాదాపుగా 2000 కోట్లకు పైగాని 2020లోనే చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇల్లు రైడ్ జరిగినప్పుడే చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు నాయుడుతో కలిసి దోచుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు. ఇంకా ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు నాయుడు కూడా తొందరలోనే కొడుకుతో సహా